हेलो फ्रेंड्स वेलकम टू ईशानी व्लॉग्स नेनु मीकु टोमेटो राइस एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु दीनिनी ब्रेकफास्ट लंच डिनर गा कूडा प्रिपेर चेसुकोवच्चु ई राइस प्रिपेर चेसुकोवडानिकी मुंदुगा राइस कडिगी नानपेट्टि पेट्टुकोवाली तर्वात आरु टोमेटोलु तीसुकोनि शुभ्रंगा कडिगी चिन्न मुक्कल्लागा चेसि मिक्सी जार लो वेसुकोनि ग्रैंड चेसि पेट्टुकोवाली रेंडु आनियन्स ऐदार ग्रीन चिल्ली कूडा कट चेसि पेट्टुकोवाली अलाने कोत्तिमीर पुदीना कोब्बरी जीडिपप्पुलु बिर्यानी दिनुसुलु कूडा रेडी चेसि पेट्टुकोवाली इप्पुडु स्टव् वेलिगिंचि कुक्कर पेट्टुकोवाली कुक्कर हीट अयिन तर्वात 2-3 टेबुल स्पून्स आयिल वेसुकोवाली आयिल एक्कुवगा वेसुकोवडं इष्टं लेनि वाळ्ळु 1 टेबुल स्पून आयिल वेसुकुन्ना सरिपोतुंदि आयिल प्लेस लो नेय्यि कूडा वेसुकोवच्चु ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ దినుసులు వేసుకోవాలి షాజీరా బిర్యానీ ఆకు చెక్క జాజికాయ కసూరి మెతి 3-4 లవంగాలు మరాఠీ మొగ్గు 3 యాలకులు జాపత్రి మీకు ఇంట్లో ఏవి అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోవచ్చు వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు రెండు మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకొని బాగా కలుపుతూ ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకుంటే టొమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇవి కూడా 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీనిలో టేస్ట్ కు సరిపడినంత salt 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి నేను హిమాలయ పింక్ salt వేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి దీనిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి 1/2 కేజీ రైస్ కి 6 మీడియం సైజ్ టొమాటోలు సరిపోతాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను అందువల్ల 3 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు salt సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి
నేను ప్రిపేర్ చేసే రైస్ 4 మెంబర్స్ కి సరిపోతుంది రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల టొమాటో రైస్ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి मूड विजिल्स वच्चिन तर्वाता कुकर आविर मत्तम पोयिन तर्वाता मूता ओपन चेयाली टोमेटो राइस पर्फेक्ट गा उड़िकी पोयिंदी इपड़ु दीन मत्तम वक्सारी बागा कल्प कोवाली दीनिनी इलाने तिनोच्चु लेकपोते पेरुगु चेट्नी तो कोड़ा तीसुकोवच्चु ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్